హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మనం బయట హోటల్లో తింటుంటామే వేడివేడి పునుగులు, అవి ఈరోజు మనం ఇంట్లో ఎలా చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా మనం ఇక్కడ 2 కప్స్ మినప్పప్పు తీసుకుంటున్నాము. దానికి 2 కప్స్ బియ్యం తీసుకుంటున్నాము. అంటే ఈక్వల్ క్వాంటిటీస్ ఉండాలన్నమాట, మినప్పప్పు బియ్యం 2. తర్వాత కొంచెం శనగపప్పు వేసి మనం ఒకరోజు నైట్ అంతా వాటర్ వేసి దీన్ని నానబెట్టాలి. కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, కరివేపాకు. సో మనం ఒకరోజు నైట్ అంతా నానబెట్టిన తర్వాత దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. సో మనకి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. అలానే మొత్తం పిండినంతా మిక్సీ పట్టుకోవాలి. మనం లాస్ట్ ట్రిప్ వేసేటప్పుడు దాంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో మనం ఒక ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని మనము దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. సో ఇలా అయిన తర్వాత మనం ఒక బాణట్లో ఆయిల్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత దాంట్లో మనం ఇలా చిన్న చిన్నగా పునుగులు వేసుకోవాలి. నేను ఇక్కడ ఇనుప బాణలు తీసుకున్నాను కాబట్టి పునుగులు అనేవి కింద అంటుకోవు అన్నమాట, అడుగంటవు. సో ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత మనం తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దానికి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 15 పచ్చిమిర్చి వేసి దాంట్లో 2 పెద్ద టమాటో ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు వేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దానికి మూత పెట్టేసి అది కొంచెం మగ్గనివ్వాలి ఒక 5 మినిట్స్ దాకా. అది మగ్గిన తర్వాత మిక్సీలో వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, దానికి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఎప్పుడు పునుగుల్లో కాంబినేషన్ అంటే అల్లం చట్నీ, అలా కాకుండా ఈ చట్నీతో కూడా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. ఈ చట్నీ మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, దోశ, చపాతీ, ఇలా దేనికైనా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.